మీరు ఎక్కువ వారికి వర్తించే నిబంధనలే మీకును రాజకీయ నేతలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయలేం. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై 14 విపక్షాల పిటిషన్ తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. సిబిఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు కేంద్రం దుర్వినియోగం చేస్తుందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకుంటూ కేసులు నమోదు చేస్తుంది. నేపథ్యంలో అరెస్టు, రిమాండ్, బెయిల్ అంశాలు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని కాంగ్రెస్ సహా 14 విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాస్తవిక సందర్భం లేకుండా మార్గదర్శకాలు జారీ చేయడం ప్రమాదకరం అని పేర్కొంది. ఈ విషయంలో సాధారణ పౌరులకు వర్తించే నిబంధనే రాజకీయ నేతలకు వర్తిస్తాయని, ప్రత్యేక మినహాయింపులు ఉండవని బుధవారం ప్రధాన న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. వాస్తవంగా విపక్షాల ఓవర్ యాక్షన్కి చెంపదెబ్బ లాంటి అంశం. సిబిఐ, ఈడీల్ని అంటే రాజకీయ నాయకులకు మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వండి అనేటువంటి ధోరణి అది నిన్న గనక ఇచ్చుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అయి ఉండేది. సుప్రీంకోర్టు ఈ విషయంలో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే జగన్ వెన్నులో వణుకు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు.